అగ్రికల్ డిపాజిటర్లకు సీఎం జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేశారని విజయనగరం జిల్లా సాలూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కనిమేరక త్రినాథరావు అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అగ్రికల్ డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారని వారి బాధను ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేశారని గుర్తు చేశారు. సాలూర్ నియోజకవర్గం మెంటర్ మండలం మా చంద్రోజ్ గ్రామం. నా పేరు కన్నబాబు కృష్ణారావు. మన సాలూర్ ఎమ్మెల్యే గారు జిల్లా నియోజకవర్గ వ్యవహారాల సమన్వయకర్త. మరి నన్ను ప్రభుత్వం వచ్చిన వెంటనే సాలూర్ నియోజకవర్గ అగ్రికల్చర్ బాధ్యతలకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మన మండల పార్టీ ప్రెసిడెంట్ రెడ్డి సంజయ్ నాయుడు అభ్యర్థి తరపున నన్ను పెట్టడం జరిగింది. అయితే మన జగన్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎగ్రికల్చర్ బాధ్యతలకు ఆదుకోవడానికి ఒక చర్య తీసుకున్నారు. అది అతను ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అతని దగ్గరికి ఎగ్రికల్చర్ డిపాజిటర్లు సంకల్ప యాత్రలు చేసినప్పుడు వచ్చి అయ్యా మా మీదుగా రిపోర్ట్ చేయడం జరిగింది, మీరు ప్రభుత్వం కానీ వస్తే మాకు న్యాయం చేయండి అని అభ్యర్థన చేయడం. అయితే మన ఉపముఖ్యమంత్రి ఆ మాట ప్రకారంగా 2019-2020 సంవత్సరంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎగ్రికల్చర్ బాధితులకు 1,150 కోట్ల బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది. ఆ విధంగా తర్వాత ఈరోజు 10,000 లోపు ఎగ్రికల్చర్ బాధితులకు ఆల్రెడీ అమౌంట్ వేయడం జరిగింది. వాళ్ళకి 264 కోట్లు కేటాయిస్తే 247 కోట్లు బాధితులకి జమ చేయడం ఇదివరకే జరిగింది. అయితే ఇంతకుముందు ఈ ఫస్ట్ బయటగా 10,000 లోపు బాధిత డిపాజిటర్లకి ఇబ్బందులు పడతారని జిల్లా కేంద్రానికి వెళ్ళి అమౌంట్ చేసుకోవడం ఇబ్బంది ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సచివాలయానికి అప్పచెప్పారు. సచివాలయానికి అప్పచెప్తే సచివాలయంలో వార్డు గ్రామ వాలంటీర్ పరిధికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు గ్రామ వాలంటీర్ 50 ఇళ్లలో ఎవరు ఎగ్రికల్చర్ కట్టారు 20,000 లోపు వాళ్ళందరి పేర్లు ఈ నెల 19వ తేదీ వరకు సేకరించి ఎండోస్ పంపించి మండల పరిషత్కు పంపించి వాళ్ళకి జిల్లాకు పంపించి రేపు ఉదయం 24వ తేదీన 20,000 రూపాయల లోపు మరియు ఇంతకుముందు 10,000 లోపు ఉండిపోయిన డిపాజిటర్లకి రేపు ఉదయాన్నే జమ చేయడం జరుగుతుంది. అయితే మోసానికి కేరపు